హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిర్మల కుకింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఇవాళ మనం ఇంట్లోనే చాలా టేస్టీగా, సింపుల్గా, డిఫరెంట్గా, ఎప్పుడు చేసే ఐటమ్స్ కాకుండా డిఫరెంట్గా చెట్టినాడు చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. తయారు చేసే విధానం, ముందుగా నేను వాష్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకున్నాను. ఇందులో ఒక చెంచా పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, ఒక కప్పు పెరుగు వేసుకొని వీటన్నింటిని చికెన్కి పట్టేలాగా ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. చికెన్ ఈ విధంగా కలుపుకోవడం వల్ల చికెన్ కర్రీ చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో ఒక సగం నిమ్మరసం పిండుకొని మరొకసారి కలుపుకొని ఈ చికెన్ని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు చెట్టినాడు చికెన్ కర్రీకి కావాల్సిన మసాలాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. 2 టేబుల్స్పూన్ల ధనియాలు, 4 యాలకులు, 5 లవంగాలు, సన్నగా కట్ చేసిన 2 దాచిన చిక్కలు, 1 చెంచా సాచీర, 1 చెంచా సోపు వేసి ఇందులోనే 1 చెంచా మిరియాలు, 4-5 ఎండుమిర్చి వేసి వీటన్నింటినీ దూరగా వేయించుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. స్టవ్పై ప్యాన్ పెట్టి కావలసినంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 చెంచా జీలకర్ర, 4-5 కరివేపాకు రెమ్మలు, సన్నగా కట్ చేసిన చిన్న సైజ్ ఆనియన్స్ వేసుకొని వీటిని ఈ విధంగా ఒకసారి కలుపుకున్నాక రుచికి సరిపడినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ని ఈ విధంగా వేయించుకున్నాక మనం ముందుగా గంట పాటు నానబెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చికెన్ ఈ విధంగా ఒకసారి కలుపుకున్నాక 10 నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చికెన్లోని వాటర్ మొత్తం ఈ విధంగా బయటికి తేలుతుంది. చికెన్ అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న చికెన్లో ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాలను వేసి ఒకసారి కలుపుకున్నాక స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరో 20 నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకోవాలి. చెట్టినాడు చికెన్ కర్రీకి చిన్న సైజ్ ఆనియన్స్ మరియు దంచిన మసాలా పౌడర్స్ యూజ్ చేయడం వల్ల ఈ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. 20 నిమిషాల తర్వాత చికెన్ పూర్తిగా ఉడికాక ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చెట్టినాడు చికెన్ కర్రీ రెడీ. ఈ విధంగా రెడీ అయిన చెట్టినాడు చికెన్ కర్రీని రైస్లో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.